हाय हेलो वेलकम टू नेचुरल कल्याणी व्लॉग्स रोजू मन की ईवनिंग चेसुकुने स्नैक आइटम अंडी वेज सैंडविच इदी चाला टेस्टीगा इंट्लोने ओक 5 मिनट्स लो ई विधंगा प्रिपेर चेसुकोवालो इप्पुडु चूद्दाम इक्कड नेनु ई ब्रेड सैंडविच चेसुकोवडानिकि कावाल्सिन इंग्रेडिएंट्स ओक 4 ब्रेड्स तीसुकुंटुन्नानु एग्लेस वी अदे विधंगा ओकटि क्याप्सिकम रेंडु टमाटोस ओकटि आनियन तीसुकुन्नानु इप्पुडु वीटि मध्यलो अप्लाई चेसुकोवडानिकि चिल्ली सास् अंड टमाटो केचप नि तीसुकुंटुन्नानु इप्पुडु ए विधंगा प्रिपेर चेसुकोवालो चूद्दाम इप्पुडु मुंदुगा प्यान पेट्टेसुकोनि स्टव आन चेसुकुंदाम ఈ ప్యాన్ పైన కొంచెం గీని వేసుకుందాం మొత్తం ప్యాన్ మీద అప్లై చేసుకుందాం గీని ఇప్పుడు ఈ ప్యాన్ పైన బ్రెడ్ ని అరేంజ్ చేసుకుందాం 2 బ్రెడ్స్ పెట్టేసుకోండి ఇలా ఈ విధంగా ఒక 2 నిమిషస్ తర్వాత వీటిని ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి మనకి కొంచెం గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకో వైపుకి టర్న్ చేసుకుందాం బ్రెడ్స్ ని ఇప్పుడు దీనిపైన 1/2 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ని యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోవాలి బ్రెడ్ పైన అదే విధంగా టమాటో కేచప్ ని కూడా యాడ్ చేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్ ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి బ్రెడ్ పైన ఇప్పుడు రౌండ్ గా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి బ్రెడ్ పైన అదే విధంగా రౌండ్ గా కట్ చేసి పెట్టేసుకున్న టమాటో ముక్కల్ని కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి అదే విధంగా ఇలా రౌండ్ గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ అది కూడా దీని మీద అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇంకో బ్రెడ్ పైన కొంచెం టమాటో కేచప్ ని యాడ్ చేసుకుందాం ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఆ బ్రెడ్ ని ఈ బ్రెడ్ పైన పెట్టేసుకోవాలి ఈ విధంగా ఓకే మనకి వెజ్ సాండ్విచ్ బ్రెడ్ రెడీ అయిపోయింది చూడండి ఓకే ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం అదే విధంగా ఇంకొక బ్రెడ్ సాండ్విచ్ ని కూడా అదే విధంగా రెడీ చేసుకోవాలి సేమ్ యాస్ ఇట్ ఇస్ బ్రెడ్స్ పెట్టేసుకొని टमाटो केचप चिल्ली सास अप्लाई चेसुकोवाली इप्पुडु दीन पैना आनियन्स नी अप्लाई चेसुकोवाली अदे विधंगा टमाटोस नी कूडा याड चेसुकोवाली कट चेसि पेट्टुकुन्न क्याप्सिकम नी कूडा मिडिल लो पेट्टेसुकुंदाम ఓకే ఇప్పుడు బ్రెడ్ ని పైన పెట్టేసుకుందాం ఇలా చూడండి మనకి ఇంకొకటి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్ లో పెట్టేసుకుందాం చూడండి మనకి బ్రెడ్ తో చేసిన వెజ్ సాండ్విచ్ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీగా స్వీట్ గా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం చూడండి వెజ్ సాండ్విచ్ రెడీ అయిపోయింది మొత్తం ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకోవాలి అన్నిటిని మనకి ఇవి చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే గ్రీన్ చిల్లీ సాస్ ని టమాటో కేచప్ టమాటో పీసెస్ ని క్యాప్సికమ్ ఆనియన్ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మరి మీకు ఈ స్నాక్ ఐటమ్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి
Please subscribe to my channel. Bell icon press cheyandi. Thank you for watching this video.